మేదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో గత రాత్రి వీచిన గాలులకు మామిడి తోటలో మామిడికాయలు నేల రాలిపోయాయి మామిడి పండ్లు పండిస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు ఈదురు గాలులకు మామిడికాయలు నేల రాలాయి లక్షలాది రూపాయలు పెట్టి లీజుకు తీసుకున్న మామిడి తోటల్లో గత రాత్రి వీచిన ఈదురు గాలులకు మామిడికాయలు రాలిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని మామిడి రైతులు కోరుతున్నారు మండల కేంద్రంలో రాజు అనే మామిడి రైతుకు చెందిన లక్ష యాభై వేల రూపాయలు పెట్టి మామిడి తోటను లీజుకు తీసుకోవడం జరిగిందని దీంతో గత రాత్రి ఈదురు గాలులకు మామిడి కాయలు మొత్తం నేల రాలిపోయిందని దీంతో తాను తీవ్రంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకున్నారు రాజు అండి మేము ఐదు ఎకరాలు లీజుకు తీసుకొని క్రాఫ్ చేయడం జరుగుతుంది రాత్రి వచ్చిన అకాల ఈదు గాలులతోటి ఉన్న క్రాఫ్ అంతా కింద పడిపోయింది మాకు ఇప్పుడు కూతకు వచ్చిన కాయలన్నీ పడిపోవడం జరిగింది మాకు వ్యవసాయ శాఖ అధికారులు గవర్నమెంట్ వాళ్ళు ఆదుకుంటారని అనుకుంటున్నాము సుమారు ఇది మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు పెట్టుబడి ఖర్చు పెట్టాము ఇప్పుడు కాయలు ఏం లేకుండా అయిపోయినాయి మొత్తం నష్టం అయిపోయింది దయచేసి మాకు ఈ మామిడి రైతులకు గవర్నమెంట్ వాళ్ళు ఆదుకుంటారని వేడుకుంటున్నాము ఇప్పుడు ఏం లేకుండా అయిపోయింది అకాల ఈ గాలుల వల్ల కాయలు ఏం లేకుండా అయిపోయింది ఇప్పుడు చేతికి వచ్చిన పంట నష్టం అయిపోయింది